नमस्ते एसडीएनएस को स्वागत ना पेर किरण मई मुंदुगा हेडलाइंस मंडिपोतुन्न एंडलु तीव्र उक्कुपोततो अल्लाडिपोतुन्न जनम मरो रेंडु रोजुल पाटु कोनसागे अवकाशं उंदन्न वातावरण शाख एयू इंजनीरिंग कलाशाला ग्राउंड्स लो चुरुग्गा सागुतुन्न महानाडु एर्पाट्लु रंगंलोकि दिगिन मुख्यमंत्री भद्रता सिब्बंदी नगर नडिबोड्डुन वंदल कोट्ल विलुवैन भूमि स्वाधीनानिकि रेवेन्यू अधिकारुल विफल यत्नं अड्डुकुन्न डेविड राजु कुटुंब सभ्युलु విశాఖలో సంచలనం సృష్టించిన 1500 కోట్ల హవాలా సిఐడికి అప్పగింత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేసును బదలాయించామన్న సిపి యోగానంద్ భానుడు బగబగా మండిపోతున్నాడు ఎండ వేడిమికి ప్రజలు విలువిల్లాడిపోతున్నారు రోహిణీ కార్త ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతుంటే రానున్న రోజుల్లో ఎలా బ్రతకాలోనని బెంబేలెత్తిపోతున్నారు మండుతున్న ఎండలపై రిపోర్ట్ వాతావరణంలో ఒక్కసారిగా తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది దీంతో నీరసం వచ్చి సొమ్మసిలిపోయే పరిస్థితి దాపురించింది సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5% అధికంగా నమోదు కావడం తేమ తగ్గిపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది ఎయిర్‌పోర్ట్ లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి ఉదయం 8 గంటల నుండే ఎండలు మాడు పగలగొడుతున్నాయి ఇంటి నుండి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు ఎండ వేడిమిని తాళలేక కొందరు ఇంటికి పరిమితమవుతున్నారు రెండు మూడు రోజులు బట్టి ఉష్ణోగ్రత చాలా ఎక్కువ తీవ్రంగా ఉండాలి ఈవినింగ్ అయితే కానీ బయటికి రాలేకపోతానండి ఇన్ కేస్ బయటకు వచ్చిన సో వేడి గారు ఎక్కువ ఉండండి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల పని కూడా వెళ్ళలేకపోతుందండి ఇంట్లో నేను బయటికి రావాలండి ఈవినింగ్ అయితే కానీ బయటికి రాలేకపోతానండి ఇన్ కేస్ బయటకు వచ్చిన సో హీటు ఓవర్ హీట్గా ఉండడం వల్ల ముఖం నీరు పడిపోతానండి సో షోరూమ్ కూడా బిజినెస్ ఎటువంటి బిజినెస్ లేదండి పేపర్ వస్తువులు చాలా सर चाल एंडलना बैठक मस्क वेवाली वाटर बाॉटल कोई इंटे मैं त्री फोर डेस्ट्री चाल इट उपोत मो रे मूड रोजल को अवकाश उ वातावरण शाख अधिकार तीव्र वड़गा वीचे अवकाश उ प्रजु अप्रम सूचि अंदव मन की रोज उष्णोग्रता साधारण स्थाई एक्वे अवकाश बहुत मुख्य साधारण स्थाई मूड ना डिग्री अवकाश विशाखपट पर प्राता विशा उष्णोग्रता अधिक उष्णोग्रता नरब नाब डिग्री वरकू पे अवकाश इपू प्रस्तुत मन की द्रोण ऐक्चुअल कोशांध्र मेरे मन की कोसमें अदूल्ब पश्चिम दिशा उठाई कोशांध्र अंत उष्णोग्रता अधिक उष्णोग्रता साधारण नीचे अधिकमें कोसागे अवकाश उ इक मन की मुख्य ऋतुपाल वे वरकून उष्णोग्रता मन की अधिकने कोई अलग अब मन की वेड़गा वरगा वे अवकाश अच्छे दी तो मन की सायंत्र लेकिन यानी अब चोट मन की क्यूमल बस वर्ष उम्मीद वर्ष पड़े अवकाश उ अभी प्राप्त मन की अब ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి అంటే ఒక చోట మనకి వర్షాలు పడే అవకాశం కూడా ఉంది ప్రస్తుత పరిస్థితిలో మనకి ఈ పరిస్థితి ఇలాగో ఇదే విధమైన వాతావరణం దాదాపు 15-20 రోజుల పాటు కొనసాగే అవకాశం బాగా ఉంది ఎండలు మండిపోతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది చెమట ఉక్కపోత ఎక్కువగా ఉంటే శీతల పానీయాలు ద్రవ పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎండ వేడిని తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మహానాడుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. 27, 28, 29 తేదీల్లో మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడుపై ఓ రిపోర్ట్. సుమారు 100,000 మంది మహానాడుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య భద్రతా సిబ్బంది ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. మహానాడు వేదిక ముఖ్యమంత్రి తిరిగే రూట్లలో భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ తో పాటు దాని చుట్టుప్రక్కల ఉండే ప్రాంతాలు పరిసరాలు కూడా చదును చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. మరోవైపు బారికేడ్లు ఐరన్ పోల్స్ ఏర్పాటు సాగుతోంది. ఏయూ గ్రౌండ్ సరిపోని పక్షంలో దాని పక్కనున్న వైవిఎస్ మూర్తి ఆడిటోరియం పరిసర ప్రాంతాలను
వినియోగించుకునేందుకు చదును చేసే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశ ద్వారం పక్కనే ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ ను పార్కింగ్ కు వినియోగించుకున్నారు. విశాఖ నగర నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుందుకు విఫలయత్నం చేసింది. క్రైస్తవ మతం బోధుడు కేఎల్ పాల్ అతని సోదరుడు డేవిడ్ రాజుల మధ్య ఈ స్థలం వివాదం గత కొన్నేళ్లుగా కొనసాగుతుంది. న్యాయ పోరాటాలు కూడా సాగుతున్నాయి. వివాదాస్పద ఈ భూమి రెవెన్యూ శాఖ ఆధీనంలోకే కొనసాగుతూ వస్తుంది. అయితే మంగళవారం రెవెన్యూ అధికారులు స్థలంలోకి రావడంతో డేవిడ్ రాజ్ కుమారులు అడ్డుకున్నారు. దీంతో వివాదం పెద్దదైంది. పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. అర్బన్ తహసీల్దార్ పరిధిలో ఉన్న ఈ భూములను కేఏ పాల్ కు అప్పచెప్పాల్సిందిగా ఆదేశాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెప్తుండగా తమకు అన్యాయం జరిగిందని ఇది తమ భూమేనని డేవిడ్ రాజ్ వర్గీయులు చెప్తున్నారు. దీంతో వివాదం మళ్లీ ప్రారంభమైనట్లయింది. విశాఖలో సంచలనం సృష్టించిన హవాలా కుంభకోణం కేసును సిఐడికి అప్పగించారు. ఈ కేసులో దేశానికి వచ్చే ఆదాయం కొల్లగొట్టిన అంశం ఉన్నందున విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సిఐడికి అప్పగిస్తున్నట్లు సిపి యోగానంద్ వెల్లడించారు. అయితే సుమారు 1500 కోట్ల కుంభకోణం వెనుక ముగ్గురు వ్యాపారస్తులు మాత్రమే ఉన్నారని ఆయన తేల్చేశారు. ఒక్కరోజు దర్యాప్తులోనే పూర్తి వివరాలు రావని అందుకే ఈ కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక నగరంగా విశాఖ అభివృద్ది చెందుతుందనడానికి 1500 కోట్లు హవాలా కుంభకోణమే తార్కాణం. ఈ కేసును తాము దర్యాప్తు చేయలేమంటూ నగర పోలీసులు చేతులెత్తేశారు. కల్కత్తాలో ఉన్న హవాలా ముఖ్య సూత్రధారి వడ్డీ మహేష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నుంచి ఈ కేసు సిఐడికి బదలాయింపు జరుగుతుందని నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన వడ్డీ మహేష్ కుటుంబ వ్యాపార రీత్యా శ్రీకాకుళంలో స్థిరపడింది. తొలుత మహేష్ 2014 నుంచి 2017 వరకు ఈ హవాలా డబ్బును విదేశాలకు పంపుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే పెద్ద నోట్ల రద్దు తరువాత పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టడం ఈ కేసు బయటపడడానికి కారణమైంది. ఇన్కంటాక్స్ ఎగ్గొట్టి విదేశాలకు హవాలా డబ్బు పంపుతున్నారంటూ ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12 బోగస్ కంపెనీలు, 30 బ్యాంకు ఖాతాలు, ఒకరికే 2 PAN కార్డులు మహేష్ సృష్టించాడు. 569 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈ డబ్బును బ్యాంకు నుంచే నేరుగా హాంకాంగ్, సింగపూర్, చైనాలకు పంపించాడు. ఐటీ అధికారులు ఇంకా లోతుగా వెళ్లి పరిశీలించడంతో మరో 800 కోట్లు హవాలా కుంభకోణం బయటపడింది. సిండికేట్ బ్యాంక్ కలకత్తా బ్రాంచ్ నుంచి ఈ హవాలా సొమ్ము విదేశాలకు వెళ్లిందని తేలడంతో ప్రాధాన్యం పెరిగింది. ఒక్కరోజులో విశాఖ పోలీసులు కలకత్తాలో ఉన్న మహేష్ ను అరెస్టు చేసి విశాఖకు తరలించారు. అయితే ఈ డబ్బు ముగ్గురు వ్యాపారులదని మాత్రమే మహేష్ చెబుతున్నట్లు సిపి యోగానంద్ చెప్తున్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ కేసును తాము దర్యాప్తు నిర్వహించలేమని సిఐడికి అప్పగించాల్సిందిగా తామే స్వయంగా డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఇది మాకు సర్చెస్ లో ఇంతవరకు అయింది, ఇన్వెస్టిగేషన్ కోసం మీ కంప్లైంట్ లాడ్జ్ చేస్తామంటే ఈ కేసుని మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు రిజిస్టర్ చేసే ప్రాసెస్ లోనే మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ ఫోన్ చేసి నెక్స్ట్ డే సిండికేట్ బ్యాంక్ లో నేతాజీ సుభాష్ నగర్ రోడ్ కల్కటా బ్రాంచ్ లో ఇంకొక 800 కోట్ల దాకా కూడా ఇట్లాగే కంట్రీ నుంచి డబ్బులు దాటిపోయినాయి. దీని వెనక ఎవరు ఉన్నారో మాకు తెలియదు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మొదటి ముద్దాయిగా వడ్డీ మహేష్ ఈయనది నేటివ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అత్తిలి దగ్గర. వాళ్ళ ఫాదర్ వడ్డీ శ్రీనివాసరావు గారు, ఆయన కూడా అత్తిలి. బట్ శ్రీకాకుళం తర్వాత కోల్కతాలో కొంతకాలం ఆయన వ్యాపారం అయి చేస్తా ఉన్నారు. ఈయన వీళ్ళ కజిన్ బ్రదర్స్ కొంతమంది వీళ్ళందరూ కలిసి కొన్ని బోగస్ కంపెనీలు సుమారు 12 వరకు బోగస్ కంపెనీలు, 30 పైన బ్యాంక్ అకౌంట్లు, కొంతమందికి 2 PAN కార్డులు అట్లా క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి వీరు ఒక ముగ్గురు, ఒక ఆయన వస్త్ర వ్యాపారి, ఇంకొక ఆయన బేరింగ్స్ బిజినెస్ చేస్తారు, ఇంకొక ఆయన వేరే వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు తరఫున వాళ్ళ అమౌంట్స్
వేరే దేశాల కంటే హాంకాంగ్ సింగపూర్ చైనాకు పంపడం జరిగింది అని చెప్పారు ఇతను చెప్పిన వివరాల ప్రకారం అక్కడి నుంచి ఈ వస్త్ర వ్యాపారము బేరింగ్ వ్యాపారము తర్వాత వేరే వ్యాపారం చేసే ముగ్గురు వ్యక్తులు కూడా రైస్ కుక్కర్స్ సిగరెట్స్ ఆల్కహాల్ ఇవి అండర్ వాల్యూ చేసి ఈ ప్రైస్ అండర్ వాల్యూ చేసి సో దట్ ఇక్కడ ఇండియాలో కస్టమ్స్ డ్యూటీ అవాయిడ్ చేయడానికి ఆ విధంగా చేశారు అక్కడ మరి ఒరిజినల్ ప్రైస్ ఆ దేశాల్లో వీళ్ళు కట్టాలి కాబట్టి దాని కోసం వాళ్ళ అకౌంట్ లో అక్కడ ఉంటాయి వీళ్ళ ద్వారా ఇతని ద్వారా ఇతని 30 అకౌంట్స్ ఏ ఉన్నాయో వీటి ద్వారా హవాలా ద్వారాను అక్కడికి ఆ అమౌంట్ పంపడం జరిగింది అనేది ప్రిలిమినరీ గా ఇతను మనకి ఇంట్రాగేషన్లు చెప్పడం జరిగింది ఈ కేసుని ఇండియాలోనూ తర్వాత విదేశాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నందున మన సిటీ పోలీసు దాని మీద ఒకే కేసు మీద అంత మనం దృష్టి సారించలేని విధంగా ఉండటం వల్ల నేను డీజీపీ గారికి ఈ కేసుని సిఐడికిలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఉంటుంది దానికి ట్రాన్స్ఫర్ చేయమని నా అభ్యర్థన మేరకు డీజీ గారు ఈ కేసుని సిఐడికి ఎంట్రస్ట్ చేశారు ఇప్పుడు వడ్డీ మహేష్ ను మేము ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తాము ఆ తర్వాత దీన్ని సిఐడి వాళ్ళు ఈ కేసుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం టేక్ ఓవర్ చేస్తారు ఇదిలా ఉంటే డబ్బెవరిది అనే హంసం కొలిక్కి రాలేదు ఆ ముగ్గురు వ్యాపారులే కస్టమ్ డ్యూటీ తగ్గించుకోవటం కోసం ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు విశాఖతో పాటు కలకత్తా విదేశాల్లో కేసు దర్యాప్తు చేయాల్సి ఉన్నందున సిఐడికి బదలాయించినట్లు పోలీసులు చెప్తున్నారు ప్రజల హక్కులు సాధించుకోవడం కోసం ఈ నెల 18-19 తేదీల్లో జాతీయ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం గోవింద్ తెలిపారు సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో 45 లక్షల మంది గిరిజనులు ఉంటే 4 లక్షల మంది నిరుద్యోగులైన యువత ఉన్నారని అన్నారు వీరికి కనీస ఉపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు ఎస్టీ సబ్ప్లాన్ అమలు చేయాలని ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ జూన్ 29వ తేదీన చలో విజయవాడ కూడా నిర్వహిస్తామని చెప్పారు నిరంతరం గిరిజనులను భయబాధలు చేస్తూ ఆ మన్యం ప్రాంతం నుంచి గిరిజనులను ఖాళీ చేయించాలని చెప్పేసి కుయ్యత్తులు పనతా ఉంది దీన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అట్రాసిటీ కేసులు 100 పైచీలకు పెండింగ్లో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి ఏదైతే నిర్భయ చట్టం లాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సొంత పూచీకత్తుపై ఎన్ఎస్ఎఫ్డిటీసీ ఎస్టీ కార్పొరేషన్ తన భూమిని అన్యాక్రాంతం చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని పెందుర్తి మండలం నరవ గ్రామానికి చెందిన గవర్నర్ నరసింహరావు ఆరోపించారు ప్రశ్నల్ బాబు ఆయన మీడియాతో మాట్లాడారు నరవ గ్రామంలో 1982లో తాను ఎకరం 22 సెంట్ల భూమిని కొనుగోలు చేసుకుని అందులో ఇళ్లు నిర్మించుకున్నానని చెప్పారు అయితే కొంతమంది తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు అనుకుంటే మా ఇంకా ఉన్న వ్యక్తులు గవర్ సత్యబాబు గవర్ శ్రీనివాసరావు గవర్ కలిసిను అని గవర్ సోమనేడు వీళ్ళందరూ గవర్ జనరల్ అప్పారావు వీళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని నానా ఇబ్బంది పెట్టుకున్నారు తర్వాత మా సైట్కి విలేకరులు కూడా మమ్మల్ని అడగకుండా పేపర్ చేయమంటే ఇస్తున్నారు అండి కనీసం మా కాగితాలు కూడా పరిశీలించట్లేదండి పరిశీలించకుండా పేపర్కి ఇస్తున్నారు అమలు చేస్తున్నారు అండి ఏ సర్వే నంబర్ లో మీ జాగ్రత్త 4 సర్వే నంబర్ అండి ఎన్ని గజాలు ఎకరా 22 సెంట్లు అండి విలేజ్ ఎక్కడ నా పెద్దనగర్ అండి పెందుర్తి మండలం పెద్దనగర గ్రామం ఎకరా 22 సెంట్లు 162 సెంట్లు మా పిల్లలకి రాశారండి 60 సెంట్లు భూమి ఉంటుందండి ఆ భూమి మధ్యలో పందులమెట్లోని 3 అమ్మవార్ల జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు షిరిడి సాయి భజన మండలి ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు జాతర మహోత్సవ నగర వీధుల గుండా సాగింది
త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఈ నెల 21వ తేదీన కళాభారతిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు త్యాగరాజ ట్రస్టీ రాంబాబు తెలిపారు. కళాభారతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్యాగరాజ స్వామి వారు పుట్టి 250 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 వరకు నాదస్వరం, వీణ, కూచిపూడి నృత్యాలతో ఆరాధనోత్సవాలు ఉంటాయని చెప్పారు. ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది 21వ తారీఖు ఈ నెల మే ఆదివారం నాడు. మొట్టమొదటిగా 9:30 గంటలకి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నాదస్వరం ఒక 15 నాదస్వరాలు, ఒక 5-6 డోళ్లు, వాళ్ళతో పాటుగా మంగళవాద్యాలతో ఎప్పుడు శుభప్రదంగా జరగాలి కాబట్టి దాంతో ప్రారంభించి, దాని తర్వాత 28 మంది ఫ్లూటిస్టులు అటు ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా వస్తున్న కళాకారులందరూ కలిపి 28 ఫ్లూట్లతోటి ఒక 45 నిమిషాల పాటు కచేరి ఉంటుంది. దాని తర్వాత 26 మంది వయలినిస్టులు అందరూ ఏ గ్రేడ్ టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు అయిన హెడ్లైన్స్ మరోసారి. మండిపోతున్న ఎండలు, తీవ్ర ఉక్కుపోతతో అల్లాడిపోతున్న జనం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో చురుగ్గా సాగుతున్న మహానాడు ఏర్పాట్లు, రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది. నగర నడిబొడ్డున 100 కోట్ల విలువైన భూమి స్వాధీనానికి రెవెన్యూ అధికారుల విఫల యత్నం, అడ్డుకున్న డేవిడ్ రాజు కుటుంబ సభ్యులు. విశాఖలో సంచలనం సృష్టించిన 1500 కోట్ల హవాలా సిఐడికి అప్పగిత్త, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేసును బదలాయించామన్న సిపి యోగానంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.